సూత మహర్షి శౌనకాది మహామునులను చూచి ఈ విధంగా చెప్తున్నాడు. ఆ దేవీ తత్వము మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఏ పరాదేవత అయి ఉన్నదో ఆ శ్రీదేవత యొక్క తత్వాన్ని ఇలా అభివర్ణిస్తూ చెబుతూ ఉన్నాడు. ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః. అమ్మవారి చేతిలో ఏ ఏ ఆభరణాలు, ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో చెబుతూ ఉన్నాడు. ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః. శంఖం సందదధీం శంఖం సందదధతీం కరైః త్రినయనాం సర్వాంగభూషావృతాం. మూడు కన్నులు కలిగిన తల్లి త్రినేత్ర ఆమె సర్వాంగభూషావృతాం, అనేకానేక దివ్య ఆభరణ ఉజ్వలయై ప్రకాశిస్తూ ఉన్నది ఆ అమ్మవారు. నీలాశ్మద్యుతిం ఆస్య పాద దశకాం సేవే మహాకాళికాం. ఆస్య పాద దశకాం, ముఖములు పది, పది పాదములు ఉన్నాయి అమ్మవారికి. అలా ఉన్నటువంటి మహాకాళీదేవి నీలాశ్మద్యుతి, నీల అశ్మద్యుతిం అంటే నల్లని నీలమణి కాంతితో అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది. కాళికా అన్నాడు, కాళికా అంటేనే నీలాంగి అని అర్థం. కాబట్టి నీలమణి వలె ప్రకాశిస్తూ ఉన్నది ఆ తల్లి. యాం అస్తౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. కమలజః పద్మజుడు అయినటువంటి బ్రహ్మదేవుడు అస్తౌత్ స్వపితే హరౌ, విష్ణుదేవ్ విష్ణువు మాయానిద్రలో ఉన్నాడట. ఆ నిద్రలో ఉన్నప్పుడు మధుకైటభులను సంహరించడానికి బ్రహ్మదేవుడు సాక్షాత్తు, బ్రహ్మదేవుడు ఏ మహాదేవిని, ఏ దేవదేవిని, ఏ కాళీదేవిని స్తుతించినాడో అటువంటి కాళీదేవి ఇలా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. అలాగే అక్షస్రక్ పరశు గదేషు కులిశాన్ పద్మం ధను కుండికాం దండం శక్తిమపిన్ అసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం. పద్మాలయ పద్మ ఆసన అయినటువంటి మహాలక్ష్మీదేవిని సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం సేవే, అటువంటి మహాలక్ష్మీదేవిని అభివర్ణిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ధ్యాన శ్లోకాలు. నిత్యము మహామంత్రములలో దుర్గా సప్తశతి ఏ చండీ పారాయణము చేస్తారో, ఉపాసకులు, తాత్వికులు, యోగులు, మహర్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చండీ అవార్ణ మంత్రం అంటే పూర్ణ మంత్రము, దీనిని మించిన మంత్రము ప్రపంచములో లేదు. మంత్రవేత్తలందరూ ఏకోన్ముఖంగా చెప్పేటువంటి మంత్రము నవార్ణ మంత్రము. అటువంటి నవార్ణ మంత్రానికి మూలస్వరూపాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ దేవులు. అటువంటి మహాసరస్వతీదేవి యొక్క నవార్ణ మంత్రము యొక్క మూలస్వరూపములైన ధ్యాన శ్లోకములు ఇప్పుడు మీకు చదివి ఇవి చెప్పి వినిపిస్తున్నాను. సాక్షాత్తు ఏ మహర్షి సత్తముడు, సూత మహర్షి శౌనకాది మహామునులకు ఏ రహస్య తత్వాన్ని బోధించాడో అది మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. ఘంటాశూలహలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకాన్ హస్తాబ్జై దధతీం. హస్తాబ్జముల చేత ఇవన్నీ కూడా ఘంటాశూలహల శంఖ ముసల చక్రము ఇవన్నీ కూడా ఆయుధములను ధరించి ఉన్నది ఎవరు? మహాసరస్వతీదేవి. ఘంటాశూలహలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకాన్ హస్తాబ్జై దధతీం ఘనాంత విలసత్ సీతాంశు తుల్య ప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహాపూర్వాం అత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్దినీం. శుంభాది రాక్షసులను సంహరించినటువంటి తల్లి మహాసరస్వతీదేవి. అటువంటి ప్రసన్నమూర్తి అయిన ధవళ ధవళాత్మిక అయినటువంటి మహాసరస్వతీదేవిని అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ మహాసరస్వతిని ఎన్ని విధములుగా మన మహాకవులు అభివర్ణించినారో మీరందరూ కూడా మన సారస్వతములో నిరంతరం వింటూనే ఉంటారు, వినకపోతే వినవలసి ఉన్నది. పోతనమాచ్యుడు అన్నాడు,
ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನರ ಜತಾಚಲ ಕಾಶ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾಪಯೋಧಿಸಿ ತತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ಶುಭಾಕಾರ ತನುಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗನ್ ಎನ್ನಡು ಕಲ್ಗು ಭಾರತಿ. అమ్మా, ఇలాంటి నిన్ను ఎప్పుడు దర్శనం చేయగలుగుతాను? నిన్ను శారద నీరద శరత్కాలంలో ఉన్నటువంటి మేఘములాగా తెల్లగా ఉన్నావు, ఇందు చంద్రుడిలాగా తెల్లగా ఉన్నావు. శారద నీరదెందు ఘనసార పటీరము మరాళము రాజహంస మల్లికాహారము మల్లెల మాలవలె తెల్లగా ఉన్నావు. తుషారము మంచులాగా తెల్లగా ఉన్నావు. ఫేనము నురగలాగా రజతా చెల్ల వెండికొండవలె తెల్లగా ఉన్నావు. కాశ ఫణీష అద్దము తెల్లగా ఉన్నది. ఫణీషుడు సహస్ర శిరస్కుడైనటువంటి ఆదిశేషుడు, ఆయన తెల్లని వాడు, భాషామయమూర్తి ఆయన. కాబట్టి కాశ ఫణీష కుంద మందార సుధాపయోధిసి తతామరస అమరవాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగన్ ఎన్నడు కల్గు భారతి. అంబ నవంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి నివిక్త శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మల గన్నయమ్మ, అందరి తల్లులను ప్రశంసించినాడు ఆయన. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ. సురారులమ్మ అని ఆపుతుంటారు పద్యం, అక్కడ ఆపరాదు. సురారులమ్మ కడుపు ఆరడి ఉచ్చినయమ్మ, సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడుయమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇలాగా ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవిని అత్యద్భుతంగా కొనియాడారు. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్తంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్దో నాడు పూబోణి తామరలందుండెడు ముద్దరాలు జగము మన్నించు ఇల్లాలు భాసుర తల్లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్. మహాలక్ష్మీదేవి ఇలాంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రములు మన వాంగ్మయ ప్రపంచములో తెలుగు వాళ్లకున్నటువంటి సొమ్ము పద్యము, అటువంటి పద్య సాహిత్యములో అత్యద్భుతంగా కొనియాడారు. అటువంటి ఆ ముగురు మూర్తులను, ముగురు మూర్తులకు ఏకైక స్వరూపమైనటువంటి ఆ మహా దేవతను, శ్రీదేవతను సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా ఆ తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ తత్వం అంటే మరి సామాన్యమా? ఇన్ని విధములుగా చెప్పబడుతున్నటువంటి ఈ తత్వము ఏ ఏ పురాణములలో ఎలా ఎలా చెప్పబడినది అని అడుగుతున్నాడు. అడిగితే, అయ్యా 18 పురాణాలున్నాయి, 4 వేదములను విభజించినాడు వేదవ్యాసులు, అందుకనే ఆయన వేదవ్యాస అయ్యాడు. వేదములను విభజించినాడు కాబట్టి రాశీభూతముగా ఇది ఇది అని తెలియని నాడు దాన్ని ఏకాకారముగా ఉన్నటువంటి ఆ రాశిని తీసుకుని ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది ఆథర్వణము అని 4 విధములుగా విభజించిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఆ 4 వేదములను విభజించి అంతటితో ఆగక 18 పురాణములను ప్రపంచించినాడు. ఆ 18 పురాణములు ఏమయ్యా అన్నాడు అంటే, మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం. ఎంత సులభంగా చెప్పారో చూడండి. ఇది ఇదొక మార్గం. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం ఏమిటంటే విశాలమైనటువంటి అంశమును అతి సంక్షిప్తముగా చెప్పవచ్చు, అతి సంక్షేపముగా ఉన్న అంశమును పరమ విశాలముగా చెప్పవచ్చు. ఇది ఇందులోని రహస్యం. ఆ పురాణాలు ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. పురాణములు ఎన్ని విధములు అని శౌనకాది మహామునులందరూ కూడా సూతుని చూసి అడిగారు. ఇవి 18 పురాణములు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షతే. కాబట్టి ఇన్ని పురాణములను సంక్షిప్తంగా 2 మాటల్లో చెప్పాడు. ఏమిటయ్యా అని అడిగితే, మద్వయం అన్నాడు. మద్వయం అంటే మ అనే అక్షరముతో మొదలయ్యేవి 2 పురాణాలు ఉన్నాయన్నాడు. ఏమిటయ్యా ఈ 2 అంటే, మత్స్య పురాణము మార్కండేయ పురాణము. మద్వయం
భద్వయం భకారముతో భకారాక్షరముతో ప్రారంభమయ్యే రెండు పురాణాలు ఉన్నాయి. ఏమిటి రెండు అంటే భవిష్యత్ పురాణము, భాగవత మహాపురాణము. ఈ రెండు పురాణాలు భకారముతో ఉన్నాయన్నాడు. మద్వయం భద్వయం చైవ బ్రత్రయం అన్నాడు. బ్ర అనే అక్షరముతో మూడు పురాణాలు మొదలవుతున్నాయన్నాడు. ఏమిటి? బ్రహ్మాండ పురాణము, బ్రహ్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము. ఈ మూడు కూడా బ్రత్రయం వ చతుష్టయం వ అనే అక్షరముతో నాలుగు పురాణాలు ఉన్నాయన్నాడు. ఏమిటయ్యా ఈ నాలుగు పురాణాలు? వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, వరాహ పురాణము. ఈ నాలుగు వ చతుష్టయం ఆ అంటే అగ్ని పురాణము, నా అనాప అన్నాడు. నా అంటే నారద పురాణము, ప పద్మ పురాణము, లిం లింగ పురాణము, గ గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కా స్కాంద పురాణము. అనాపలింగకు స్కాని పురాణాని ప్రచక్షతే. ఇవి 18 పురాణములు, ఇవి మహాపురాణములు. ఈ 18 మహాపురాణములలో దేవదేవుని యొక్క ఒక లింగ పురాణములో పరమేశ్వరుని గురించి, విష్ణు పురాణములో విష్ణువుని గురించి, ఇలాగా అనేక అనేక విషయములు, ఆఖ్యాయికలు, కథలు, కథానికలు అన్నీ కూడా చెప్పి 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 వ్యాసుడు పరమ గమ్యముగా, చరమ గమ్యముగా, శిఖరస్థాయినిగా ఈ మహాభాగవత పురాణాన్ని, దేవీ భాగవత మహాపురాణాన్ని చెబుతూ ఉన్నాడు. ఇది సర్వాతిశాయి అయినటువంటి పురాణము అని వ్యాసుల వారు చెప్పగా సూతుడు శౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నాడు. ఇంతేకాక సనత్కుమార, నారసింహ, నారదీయ, శైవ, శైవం, దౌర్వాసం, కాపిలం, మానవం, ఔషసనం, వారుణం, కాళికం, సాంబం, సౌరం, ఆదిత్యం, మాహేశ్వరం, మారీచం, భార్గవం, భాగవతం, వాసిష్ఠం అనేవి ఉపపురాణాలు. మళ్ళీ మహాపురాణాలకు ఉపపురాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ పురాణ వాంగ్మయమంతా ప్రపంచించినది ఒక ఎత్తు, దేవీ భాగవతము చెబుతున్నది ఒక ఎత్తు. ఇదొక్కటే కిరీటప్రాయమైనటువంటి సర్వ వాంగ్మయ రాశికి కిరీటప్రాయమైనటువంటి ఒక ఆభరణప్రాయమైన పురాణ రాజము ఇది అని చెబుతూ ఉన్నాడు. ఇటువంటి పురాణ రాజము, దీని గొప్పతనము, అమ్మవారి యొక్క తత్వము ఇంతింత అని చెప్పడం ఎట్లా సాధ్యమయ్యా అంటే, ఆ మహాశివుడు, ఆ మహావిష్ణువే అమ్మవారిని ఇలా కీర్తిస్తున్నారయ్యా, ఇంకా సామాన్యుల విషయం చెప్పవలసినదేమున్నది అన్నాడు. అది చెబుతున్నాడు ఇక్కడ మనకు సూత మహాముని. ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఏకదాతాం మహాదేవీం దేవీం శ్రీ భువనేశ్వరీం, సమస్త భువనములకు ఈశ్వరి అయినటువంటి ఆ దేవదేవిని ఇలా స్తుతిస్తున్నాడు. తుష్టావ భగవాన్ విష్ణు యువతీ భావ సంస్థితః, అమ్మవారిని ఇలా స్తోత్రం చేస్తున్నాడు మహావిష్ణువు. నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్ర్యై సతతం నమః, కళ్యాణ్యై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః. ఈ ప్రపంచం యొక్క వృద్ధి ఆమె, సిద్ధి ఆమె, బుద్ధి ఆమె, లోకాలోక స్వరూపిణి ఆమె. సచ్చిదానంద రూపిణ్యై సంసారారణయే నమః, పంచకృత్య విధాత్ర్యై తే భువనేశ్యై నమో నమః, సర్వాధిష్టాన రూపాయై కూటస్థాయై నమో నమః, అర్ధమాత్రార్ధభూతాయై ఖృల్లేఖాయై నమో నమః, ఖృల్లేఖాయై నమో నమః. ఈ విధంగా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు మహావిష్ణువు. జ్ఞాతం మయాఖిలమిదం త్వయి సన్నివిష్టం, జ్ఞాతం త్వయాఖిలమిదం త్వయి సన్నివిష్టం, త్వత్తోస్య సంభవలయాపి మాతరద్య, శక్తిశ్చతేస్య కరణే వితత ప్రభావాః, జ్ఞాతాధునా సకల లోకమయీతి నూనం. అమ్మా, ఈ విశ్వ బ్రహ్మాండాలన్నీ కూడా నీయందు ఉద్భవించి నీ చేత పరిపాలింపబడి నీలో లీనమవుతున్నాయి. తెలుగు పోతన భాగవతంలో
శ్రీమద్ భాగవతంలో కూడా ఈ అంశం చెప్పాడు. ఏమన్నాడు? యౌవనిచే జనించు జగము యౌవని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంగు వేడెదన్. అటువంటి లోకేశ్వరేశ్వరుడు పరమ చరమ గమ్యుడు అని ఏ పరాత్పర తత్వమైతే ఏ మహావిష్ణువైతే చెప్పబడుతున్నాడో అటువంటి మహావిష్ణువు ఇలా కీర్తిస్తూ ఉన్నాడు దేవదేవిని అంటే ఆమె యొక్క ఉత్తమత్వము ఆమె యొక్క సర్వాతిశాయిత్వము ఇట్లు అని చెప్పడానికి వీల్లేదు. అందుకని ఇక్కడ చెబుతున్నాడు విస్తార్య సర్వమఖిలం సదసద్వికారం విస్తార్య సర్వమఖిలం సదసద్వికారం సందర్శయస్య వికలా పురుషాయ కాలే తత్వైశ్చ షోడశభిరేవ చ శబ్దభిశ్చ భాసీంద్రజాలమివ నః కిల రంజనాయ ప్రీణాసి విశ్వమఖిలం సతతం ప్రభావైః స్వైస్తేజసా చ సకలం ప్రకటీకరోషి అత్స్యేవ దేవి తరసాఖిల కల్పకాలే కోవేద దేవి చరితం తవ వైభవస్య. నీ వైభవ చరిత్రము ఎవరు తెలుసుకోగలరు తల్లి? యజ్ఞాత్వా న పునః, ఏది తెలిసిన తర్వాత ఇంకా ఏది తెలుసుకోవలసినది లేదో. అటువంటి దివ్య తత్వస్వరూపమై స్వరూపమవై నీవు ప్రకాశిస్తున్నావు ఓ తల్లి అని అమ్మవారి గురించి ఆ సూతుడు చెబుతూ ఉన్నాడు. త్రాతావయం జననితే మధుకైటభాభ్యాం త్రాతావయం. మహావిష్ణువు అంటున్నాడు మేమందరం రక్షింపబడ్డాము తల్లి, ఆ మధుకైటభాది రాక్షసుల నుండి మేము రక్షింపబడ్డాము నీ దయ వలన అని మహావిష్ణువు చెబుతూ ఉన్నాడు. త్రాతావయం జననితే మధుకైటభాభ్యాం లోకాశ్చతే సువితతా ఖలు దర్శితావై నీతా సుఖస్య భువనే పరమాం చ కోటిం యద్దర్శనం తవ భవాని మహాప్రభావం అస్మాభిరత్ర భువనే హరిరణ్యయేవా అస్మాభిరత్ర భువని హరిరణ్యయేవా దృష్టశివ కమలజ ప్రథిత ప్రభావః అన్యేషు దేవి భువనేషు అన్యేషు దేవి భువనేషు న సంతి కిం తే కిం విద్మదేవి సతతం తవ ప్రభాతం. అమ్మా, నీ తత్వమును మేమందరము నిత్యము ఉపాసనగా నిన్ను స్వీకరించి నీ తత్వాన్ని మేము ఉపాసిస్తున్నాము తల్లి. ఇటువంటి దివ్యోపాసనతో నీ మహామహిమను నీ అనుగ్రహమును మేము పొందుతూ ఉన్నాము. నేను స్వయముగా విష్ణువును, ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు నా సుతుడు, ఈ చరాచర జగత్తుకు లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు, ఈ మేము మువ్వురము కూడా నీ అనుగ్రహానికి పాత్రులమగుతున్నాము. నీ అనుగ్రహము వలన సృష్టి స్థితి లయలను మేము ఈ నిత్య కార్యక్రమములుగా మేము నడిపిస్తున్నాము తల్లి, ఇది నీ అనుగ్రహము అని ఆ తత్వాన్ని ఆ కీర్తిస్తూ ఉన్నాడు మహావిష్ణువు. ఇంకా మహాద్భుతమైన విషయం తర్వాత మనం వినబోతూ ఉన్నాం. జయోస్తు.